పిడుగురాల పట్టణ అంజుమన్ కమిటీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలు అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ ఎండీ ఉస్మాన్ మెస్ట్రీ మీడియాతో మాట్లాడుతూ, ముస్లింలకు పవిత్రమైన మాసం రంజాన్ నెల అని ముస్లిం సోదరులు సోదరీమణులు దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ నిష్ఠతో ఉపవాస దీక్షలు చేయాలని, రంజాన్ పండుగ నెల ప్రారంభ సమయం నుండి ప్రతి ముస్లిం పాటించవలసిన నియమ నిబంధనలు తెలియజేస్తూ ఉపవాసాలు ఆచరిస్తున్న ప్రతి ఒక్కరూ భక్తితో ఆచరించాలని, ప్రతి కుటుంబం నుంచి జకాత్ తప్పనిసరిగా తీసి పేదలకు అందచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎండీ చాన్బీ గఫర్, ముస్లిం మైనారిటీ నేత మసాన్ వలీ మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అపార కృపా శీరుడైన అల్లా పేరుతో సర్వ లోకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త పేరుతో హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. దివ్య ఖురాన్ అవతరించిన నెల ఈ రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించింది. ఈ ఖురాన్ పవిత్రమైన ఖురాన్ మొత్తం మానవ జాతికి మార్గదర్శకం. మొత్తం మానవ జాతికి ఖురాన్ అనగానే ముస్లింస్ ఇది అనుకుంటున్నారు. ఇది యావత్తు ప్రపంచ మానవులందరికీ మార్గదర్శకం చూపించేది, మార్గం చూపించేది, స్వర్గానికి బాట చూపించేది ఈ ఖురాన్. ఇది ఖురాన్ వాళ్ళ అన్ని భాషల్లో వచ్చేసింది. కాబట్టి సహోదరులారా, అందరూ ఈ ఖురాన్ తీసుకొని ఈ రంజాన్ మాసంలో ఖురాన్ చదవండి. మీకు మార్గదర్శకత్వం, ఇక మీకు ప్రపంచంలో ఏ గ్రంథాల్లో లేదు దైవ మార్గం చూపించేటువంటిది, స్వర్గానికి బాట చూపించేటువంటిది గ్రంథం ఒక దివ్య ఖురాన్. మహర్షులారా, ఈ కాళ్ళతో మనం ఇంటికాడి నుంచి బయలుదేరితే మసీదుకి రావాలి కానీ ఎక్కడో అక్కడో పాటలు పాట కచేరి జరుగుతుంది, ఇక్కడ డ్రామా జరుగుతుంది, ఇలాంటి వాటికి పోయితే రేపు అలా దగ్గర పట్టుబడతాం. ఇక కళ్ళని మనం ఎలాంటి చెడు చూపులు చూడకూడదు. అల్లాహ్ తాలా చెప్తున్నారు, ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు పరస్త్రీలు మన ఎదురవుతారు, కానీ మొదటి నిఘా హలాల్, రెండు నిఘా హరాం. మనం ఎప్పుడైతే మన సోదరులు మన కంట పడ్డారో ఎదురుకుంటూ వచ్చి మనం ఒక చూపును ఎమ్మటే మార్చుకోవాలా, ఒక చెల్లి తల్లిగా మనం భావించాలి. కానీ మనం చెడు చూపులు చూసిన కళ్ళతో అప్పుడు మన రోజా విడిపోద్ది. కాబట్టి అందరూ ఉపవాసాలు ఉంటున్నారు. అల్లా దేవల్ల చాలా పవిత్రమైన నెల ఇది. మీరు దీని తర్వాత జకాత్ మీరు తప్పనిసరిగా తీయాల్సిన విధి. అది ఫరజుల్లో ఐదు దైవ ఆజ్ఞలు, ఇది ఒక ఆజ్ఞ జకాత్ అనేది. అది తీయకుండా మీరు ఎన్ని ఉండా ఉపవాసాలు ఉండా నమాజులు చదివినా జకాత్ తీయకపోతే ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీర్లాగైపోతుంది. సహోదరులారా, ఈ కొన్ని మాటలు మీకు మీ ముందు ఉంచాను. అల్లా దేవాలయ్య ఇవన్నీ పాటిస్తారని నేను అల్లాని వేడుకుంటున్నాను. ఆమేన్.